నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే క్వైరీ పీసీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట, కింద చూసుకోవచ్చు బై ఆన్ ద స్క్రీన్ మీదనే ఇంటెల్ i5 3570 ఉంది. సో ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. సో మీరు 3200G రన్ చేసుకోవచ్చు, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే మీకు 8GB ర్యామ్ ఉండాలి, 2GB జీపీయు ర్యామ్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మీకు 3200G పర్ఫెక్ట్గా సరిపోతుంది, కానీ మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే బై 50GB స్టోరేజ్ అయితే అడుగుతారు వీళ్ళు. సో గాయస్ ముందే చెప్తున్నా, స్టోరేజెస్ అయితే పెరుగుతున్నాయి. సో స్టోరేజెస్ ప్రకారంగా కూడా సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. అండ్ రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే i9 10900K వస్తుంది. సో ఇది హయ్యర్ వేరియంట్ అనుకోవచ్చు బై మీరు, అంటే ఇది 12 కోర్ 24 థ్రెడ్స్ ప్రాసెసర్ వస్తుంది. సో దానికి అంత అవసరమే లేదు, 6 కోర్ 12 థ్రెడ్స్ సరిపోతుంది బేసిక్ గేమ్కైనా సరే. 16GB ర్యామ్ ఓకే, 6GB గ్రాఫిక్ కార్డ్ పర్వాలేదు, 2060 అండ్ 3050 అయినా సరే ఆ గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది. ఇక్కడ కూడా స్టోరేజ్ కూడా 50GB ఉందన్నమాట. అండ్ ఇక్కడ కింద ఇన్ డెప్త్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, అండ్ కింద గేమ్లో క్లిప్ కూడా ఉందన్నమాట, గేమ్ డివైడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో గేమ్ గురించి సపరేట్గా ఏమైనా వీడియో చేయమంటే చేస్తాను, కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ M1 Ultra ఏదైతే ఉందో పిక్చర్స్ అయితే తీసిరు బై, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 3 టైమ్స్ అనుకో 3 రేట్లు పెద్దగా ఉందన్నమాట యాపిల్ M1 ప్రాసెసర్. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పక్కన రైజన్ పెట్టిరు అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే యాపిల్ ప్రాసెసర్ అనమాట. సో ఎంత పెద్దగా ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో సగం కంటే కూడా ఎక్కువనే తీసుకుంటుంది, 60% ఆ ప్రాసెసర్ బోర్డుకు ఉందన్నమాట. ఈ ఆర్టికల్ చదువుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే మంచిగా అనిపించింది యాపిల్, కానీ ఏంటంటే అది లిమిటెడ్ ఒక గ్రూప్ లాగానే ఉంటుంది. సో మీరేమనుకుంటారు దీని గురించి కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ నుంచి, సో గిగాబైట్ వాళ్ళు అయితే రిలీజ్ చేసిరన్నమాట బయోస్ అప్డేట్. దేనికంటే 5000 సిరీస్ 4000 సిరీస్ మదర్ బోర్డ్స్కి ఇది రైజన్ 7 5800X 3D సిపియుకి సపోర్ట్ చేయడానికి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద మీకు చూపించేస్తాను, ఈ బయోస్ అప్డేట్ వల్ల ఈ మదర్ బోర్డ్స్లో మీరు రైజన్ 7 5800X 3D ప్రాసెసర్ అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట. వీగా చేట్ ఏదైతే ఉందో ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 5 చిప్సెట్స్ చూపిస్తారు, X570 B550 X470 B450 అండ్ A520 మదర్ బోర్డ్లో కూడా రైజన్ 7 5800X 3D పెట్టుకోవచ్చనే చెప్తా అంటారు. గైస్ నేను ఒక మాట మీరు ఏమనుకోకుండా, A520 వచ్చేసరికి అయితే ఎంట్రీ లెవెల్ చిప్సెట్ అనమాట, ఎంట్రీ లెవెల్ మదర్ బోర్డ్ అనుకోవచ్చు. సో VRMs అంత మంచిగా ఉండవు. B550 కానీ లేకపోతే X570 B450 కానీ అవి B-series కానీ X-series కానీ తీసుకోండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ కమింగ్ టు A320 ఏదన్నా అంటే ఇట్లా బై A320 మీకు 4000 సిరీస్ చిప్స్ ఉన్నాయి కదా, 4100G అండ్ సారీ 4100 అండ్ 4600G ఉన్నాయి కదా, 4000 సిరీస్కి అండ్ 5000 సిరీస్కి ఒకటో రెండో కంపర్టబుల్ ఉన్నాయి. దాని మీద కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళది iPhone SE 2022 ఎడిషన్ ఏదైతే ఉందో ఇండియాలో అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ గైస్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో సెలెక్ట్ చేసి చూద్దాము. ఓకే, డూ యూ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ ఇన్ ట్రేడ్, నో లేదు. అండ్ కలర్ చూసుకుంటే నేనైతే ప్రోడక్ట్ రెడ్ అయితే చూసుకుందాము. అండ్ బేస్ వేరియంట్ 64, నో యాపిల్ కేర్ ప్లస్ కవరేజ్ అంత వద్దనుకున్నా సరే కూడా మనకి ఎంత పడుతుందంటే 43,900 రూపీస్ పడుతుంది. ఏది iPhone SE అనమాట 2022 ఎడిషన్. సేల్ స్టార్ట్ అయిపోయింది కదా, మీరు అఫీషియల్ ఇండియన్ వెబ్సైట్ నుంచే మీకు చూపిస్తున్నాను. సో కేర్ అవి అని కూడా పక్కకు పెట్టేసి వాళ్ళని ఎత్తునొప్పి అవన్నీ యాడ్ చేస్తారని సింపుల్ ఫోనే 44,000 రూపీస్ ఉందన్నమాట. సో తీసుకోవచ్చా వద్దా అంటే గైస్ ముందు చెప్తున్నా, ఆ ఫోన్ బాగుంది, లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ ఎవరైతే కాంపాక్ బడ్జెట్ లోపల 40,000 లోపల ఒక మంచి ఐఫోన్ కావాలన్నా అంటే తీసుకోవచ్చు. లేదు అన్న అంటే ఇట్లా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే iPhone 12 mini ఉంది. సో 12 మినీకి దాని లేదంటే కెమెరాస్ ఎక్కువ వస్తున్నాయి, జల్ డిస్ప్లే పెద్దగా వస్తుంది, అంటే నాచ్ కూడా కనిపిస్తుంది, నాచ్ కూడా పెద్దగానే ఉంది. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ అనమాట. ఇలాంటి ఫోన్స్ ఎప్పుడు పర్చేస్ చేసుకోవాలంటే గైస్, ఫెస్టివల్ ఆఫర్స్ లేకపోతే ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు పర్చేస్ చేస్తే మీకు బెనిఫిట్ ఏదంటే యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్ మీద వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ ఆర్డర్ చేసేటప్పుడు నాకు 2 రోజులు వచ్చేస్తానేసి అయితే మెన్షన్ చేస్తాం. సో మీరేమనుకుంటారు గైస్ ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గురించి, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఇట్లా
వీడియో గిట్ల నచ్చింది లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో ఎక్కడదాకా కవర్ అయితే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.